మన ఇంటికి వస్తే వినయ విధేయతలు చూపించాలి గాని ఇలా కొట్టి చంపుతారట సన్నాసులారా. శివ శివ రక్షించారు బాబు గారు. అబ్బా బుర్ర వారి కొట్టేశారు. అబ్బా వాళ్ళు ఒట్టి అమాయకులు బుద్ధిహీనులు బాబు గారు. లోపలికి పడండి. దేవుడి మధుపాన మధుపానం విరమించారు. మనోహరిని విసర్జించారు. ఎందుకు ఇంత విరక్తి? ఇలాగే తపోధులైపోతారా? అంతటి మహద్భాగ్యం ఈ జన్మ కలిగింది. ఇంకా కావలసిందే ఉంది. నంది ఏం గురుగారు? ఈవేళ చంద్రపురికి వెళ్ళాలి. మన బండివాడితో బండి తీసుకురమ్మని చెప్పండి. చెప్తాం గురుగారు. సరే మర్చిపోయాను. డిప్పకాయ అంటే ఎలా? డిప్పకాయ అంటే నా మనసు మహారాజు అధీనమైపోయింది. ఎంత మళ్లించుకుందామన్నా సాధ్యం కావట్లేదు. ఆ దిక్కు మారిన దాన్ని ఎలాగైనా రాజమండ్రి నుంచి వెళ్ళబోతాను. అది నాకైనా సాధ్యమవుతుందమ్మా. నేను చెప్పే మాట విను. మహారాజు దుర్మార్గుడని, త్రాగుబోతని, విషయలోలుడని, పాప పుణ్యాలు కూడా పరిగణించడని దాన్ని చెవి దగ్గర గూడు కట్టుకుని బోధించు. నేను బోధిస్తాననుకోండి, ఆమెకి భూలోకంలో ఏం తెలుసు? ఎక్కడికి పోతుంది? అడగడానికి అడవిలోక అమ్మా. అదేమి ఒళ్ళు తెలియకుండా మహారాజు ఏ రాత్రి వచ్చి మీద పడతాడో, అడవిలో ఉండే ఏ ఋష్యాశ్రమానికైనా వెళ్ళిపోతే మంచిదని ఉపదేశించి నీ వల్ల పడి భయపడిందా ఏ రాత్రి చాటుగా దాటించి. చిత్తం ప్రయత్నిస్తాను. ప్రయత్నించడమే కాదు, ఈ కార్యం ఎలాగైనా సాధించావా నీకింకా 10 రెట్లు బహుమానం ఇస్తాను. అలాగేనమ్మా. కానీ మీరు ఈ కోపంతో మహారాజు గారి దర్శనం మానేకండి. చూస్తే తెలియటం లేదు వీళ్ళ దగ్గర మనం చాలా వినయ విధేయతలతో ఉండాలి. చిత్రం చిత్రం దయచేయండి దయచేయండి దయచేయండి. మీలాంటి పెద్ద మనుషుల్ని మేము ఎప్పుడూ చూడలేదండి కదరా. అవునరా, ఇంట్లో దయచేయండి. దయచేయండి దయచేయండి. ఇంకెదవరిది? చిత్తం మా గురువు గారిదండి. లోపలికి దయచేయండి. రండి రండి రండి. ఇలా రండి. పెట్టేవరి? ఆ పెట్టండి. అదేండి మా అమ్మగారిదండి. దాంట్లో ఏముంది? పెద్ద మనుషులరా, అబద్ధం ఆడకూడదు. వినయంగా అందులో సొమ్ము కూడా ఉందని చెప్పే. సొమ్ము కూడా ఉందండి.
భోషణ పెట్టేమిటి? అది మా గురువుగారి దండి. నువ్వంట్రా అందులో అండి పీతాంబరాలు ఉన్నాయండి, వెండి సామాన్లు ఉన్నాయండి, బంగారు నగలు ఉన్నాయండి, ఇంకా ఎన్నో ఉన్నాయండి. అన్ని అందులోనే ఉన్నాయండి. అయితే దీని తాళాలేవి? తాళాలా? అరే పెద్ద మనుషులు తాళాలు అడుగుతున్నారు, తీసుకొచ్చి చెప్తా. ఇదిగోనండి ఈ రెండండి. సరే మీరు బయటికి వెళ్ళండి. ఎందుకు? ఉంటావులేండి. పదండ్రా పదండ్రా. నేను చెప్పాను కదరా పెద్ద మనుషులని. పెద్ద మనుషులే ఈరాటి వాళ్ళే. చాలా గొప్ప పెద్ద మనుషులు రా. అవునరా చెప్తావా? అన్ని అడిగి వైనంగా ఎలా పుచ్చుతున్నారో చూసావా? పెద్ద మనుషుల పద్ధతి అంతరా. అన్ని అడిగే పుచ్చుకుంటాను. నిష్కారణంగా కట్టుపడి రెండు ఘడియలు కనంతవేవరా. అంటే డబ్బు కొడబెడుతున్నాడు అన్నమాట. వీళ్ళు తప్పకుండా దొంగలే. దొంగలే ఒరే ఇంతకీ ఈ పెద్ద మనుషులు మన ఇంట్లో ఎలా వచ్చారా చూద్దాం మొదలరా. గురువుగారికి తెలియదురా పెద్ద మనుషులు అంటే దొంగలు. వాళ్ళు మోటలు కడతారు, వెనకాల కన్నాలు అవుతారు. నిజంరా ఇది ముమ్మాటికి నిజం నిజం నిజం. బృంగి మనం కళ్ళు మూసుకుంటే వాళ్ళ కనపడ్డారా? అవతరిస్తే కాసి మరో రాకెట్తో బాణించారా? అయితే ముందు కాలు పెడుతురు, నడువైతే నాకు దెబ్బలు వస్తుంది. తరగా భద్రం. పెద్ద మనిషి రా, ఎదురు కాళ్ళ మీద వస్తున్నాడు రా శ్రీకృష్ణ పరమాత్ముడు. రా అమ్మా